నమస్తే వ్యవసాయం చేస్తారు వ్యవసాయ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్నది వర్షాలు సరి అయినా అంటే వర్షాలు అయినా వర్షాలు లేవు మళ్ళీ అదేవిధంగా విత్తనాలు కూడా బాగా ఎక్కువ ఎక్కువ స్థాయిలో నకిలీ విత్తనాలు రావడం బాగా జరుగుతున్నది మళ్ళీ రెండవది ఏంటంటే ఎరువులు కూడా ఎలాంటి సబ్సిడీ లేకుండా చాలా అంటే ఒక డిఏపి ఉందామంటే పద్నాలుగు వందలు అట్ల ఎరువులేయని పరిస్థితి ఉన్నది రైతు దున్నడానికి కూడా ఒక ఎకరానికి ఏడు వేలు ఎనిమిది వేల చొప్పున ఒక ఎకరానికి ట్రాక్టర్ డీజిల్ రేటు పెరగడం వల్ల అది కూడా చాలా ఇబ్బంది ఉంది మళ్ళీ అదే రకంగా ఇప్పుడు మన కురిసిన వర్షాలకు విపరీతమైన గడ్డి రావడం జరిగింది మళ్ళీ దాన్ని తీయడానికి కూడా ఒక వ్యక్తికి ఐదు వందలు ఆరు చొప్పున కలిపియడం జరుగుతుంది అదే అదే నేపథ్యంలో ఇప్పుడు ప్రజెంట్ వర్షాలు లేక మళ్ళీ ఇప్పుడు మొక్కలు కలిపిస్తే అదిలిపోతున్నాయి అంటే ఎండిపోతున్నాయి మళ్ళీ కలిపియ్యకుండానే గడ్డిలో పోతున్నది ఇది చాలా రైతు పరిస్థితి అయితే చాలా ధీరమైన పరిస్థితి దాంట్లో భాగంగా మళ్ళీ రెండో ఏంటంటే రుణమాఫీ చేస్తా అన్నాడు రుణమాఫీ చేస్తా అని ఇంతవరకు నిన్న మేము ఎస్బీఐ బ్యాంకుకి వెళ్ళి అడుగుతా ఏమున్నదంటే నేను రెండు వేల పద్నాలుగులో తీసుకున్నటువంటి వాళ్ళకు రెండు వేల పద్దెనిమిది బిల్లు ఉన్న వాళ్ళకు కొందా అంతే దానికి చెప్పేది వేరు చే బాగా చే చేయడం వేరున్నాయి చేష్టలు వేరున్నాయి దాంట్లో చూసుకున్నట్టయితే ఒక ఐదుగురికి ఆరుగురికి రుణమాఫీ జరిగింది మళ్ళీ ఇంకో విడతా ఆ విడత ఈ విడత అంటున్నాడు మళ్ళీ ఏంటంటే ఒక ఏంటంటే ఒక నిర్దిష్టమైనటువంటి వాళ్ళు తీసుకుంటలేరు స్టెప్ తీసుకుంటలేరు స్టెప్ తీసుకోకుండా ఏదో అంటే తూతూ మంత్రంగా రుణమాఫీ అని చెప్తున్నారు రుణమాఫీ ఎక్కడైతున్నది రుణమాఫీ లేదు మళ్ళీ అదేవిధంగా రుణమాఫీ రుణమాఫీతో అసలు ఉపయోగం కూడా లేదు ప్రజెంట్ చెప్పాలంటే అసలు రైతు బీమా పెట్టాలి రైతు బీమా పెడితే రైతు బీమా వల్ల దాదొకటి రైతు బీమా ఏంటంటే రైతు చనిపోతేనే వస్తున్నది పంట బీమా పెట్టాలి పంట బీమా పెడితే ఇప్పుడు పంట ప్రతి పంట బాగా నష్టం వస్తుంది కాబట్టి పంట బీమా పెడితే రైతు అది ఏంటిది ఆయన బ్రతకుండంగా చూసుకోవడానికి మళ్ళీ రావాల్సినటువంటిది కానీ ఇది ఏమంటుంది ఈ రైతు బియ్యం పెడితే అది చనిపోయినా వచ్చేది అంటే రైతు అట్లా ఉంది అన్నట్టు ఈయన పరిస్థితి ఏందంటే ఏది కానీ రైతు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్నది కరెంటు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అంటున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా రావడం లేదు అది వచ్చుకుంటా పోతున్నది ఇప్పుడు ఈ సమయంలో మాత్రం కొన్ని కరెంటు మోటార్లు కూడా కాలిపోవడం జరుగుతుంది అది కూడా ట్రాన్స్ఫరాలు కూడా సరైన మెయింటెనెన్స్ అంటే హెల్పర్లది కూడా నిరుద్యోగం అంటే ఇప్పుడు ఉద్యోగం కూడా ఫిల్అప్ చేస్తలేరు హెల్పర్ ఏంటంటే నేను ఒక్కడనే ఉన్నాను మళ్ళీ రెండోది నేనే బిల్ కలెక్ట్ చేయాలి మళ్ళీ నేనే బిల్లు కొట్టాలి నేనే ఇప్పుడు అంటే మాకు ఇలా ఇవాళ ఇవాళ నాకు వీలైతే లేదు రేపు నేను ట్రాన్స్ఫర్ అని పీసేస్తా ఇవాళ నాకు వీలైతే లేదు నేను ఒక్కడినే ఉన్నా ఇవాళ బిల్ కలెక్టర్ వస్తాడు నేను ఆయనతో తిరగాలి కలెక్షన్ చేయాలి అని వాళ్ళు అట్లా చెప్తున్నారు ప్రతి దగ్గరికి ఏడవైనా చాలా ఇబ్బందికరంగా ఉన్నది రైతు పరిస్థితి డబుల్ బెడ్రూమ్ల ఇళ్ళ పరిస్థితి కానీ నిరుద్యోగుల సమస్య కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా ఉంది ఇప్పుడు చూసుకున్నట్టయితే డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని ఒక మాట ఇచ్చినాడు దాని మీద ఏంటంటే నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తా అన్నారు నిరుద్యోగ సమస్య కూడా తీరుస్తా ఉన్నారు ఉద్యోగులను చేస్తానే ఆ మాటకు జన సమయంలో దాంట్లో భాగంగా ప్రతి వారు అంటే అప్పుడు కులము లేదు లేకుంటే ఏది లేకుండా అందరూ ఒక వచ్చి తెలంగాణను సాధ సాధించుకున్నటువంటి నేపథ్యంలో వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఆయననే ముఖ్యమంత్రి అయినాడు ఆయన ముఖ్యమంత్రి అయి సరే ఎవరికి అవగాహన లేదు నేనైతే ముఖ్యమంత్రి అన్నీ చూసినా కాబట్టి నేను ప్రజలకు సక్రమైన న్యాయం చేస్తా ఒక మాట చెప్పి మళ్ళీ ముఖ్యమంత్రి సీటు అయిన తర్వాత ఇప్పటి వరకు అంటే విద్య కూడా అసలు అంటే చదువు చదువుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది మళ్ళీ ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళని అటెండర్లను కానీ లేకుంటే దాంట్లో ఉన్న స్టాఫ్ను కూడా ఫిల్ అప్ చేయడం లేదు ఉపాధ్యాయుల కొరత ఉంది మళ్ళీ పోతే ఈ ప్రభుత్వ పాఠశాలలో ప్రతి వారికి ఏంటంటే విశ్వాసం పోయింది ఎందుకంటే వాళ్ళకు ఒక బాధ్యత లేకుండా ఒక వాళ్ళకు ఏంటంటే ఒక స్కూల్ వాతావరణం కూడా చెట్లు దాంట్లో ఉండే వాతావరణం కూడా చాలా అనుకూలంగా మంచిగా ఉంటే పిల్లలు చదువుకోవడానికి బాగా ఉంటుంది కానీ అట్లా స్కూళ్ళకు సంబంధించింది ఏది లేదు కాబట్టి ప్రభుత్వ అంటే ప్రైవేటు దాని మీద కాన్సెప్ట్ చేస్తూ ఉన్నారు దాని దాంట్లోనే ఈ ప్రైవేట్ వాళ్ళు కూడా విపరీతమైన ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు చాలా దాంట్లో కూడా పిల్లలకు చాలా ఇబ్బంది జరుగుతుంది తీసుకుని మేము అభివృద్ధి అని చెప్పి మాట్లాడతారు కదా వాళ్ళు అంటున్నారు కానీ చేసింది ఇక్కడ చేస్తలేరు చేస్తలేరు ఇప్పుడు ఏంటంటే కులాల వైజ్గా చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఏంటంటే ఏంటిది బీసీ హాస్టల్ అని ఎస్సీ హాస్టల్ అని మైనారిటీ హాస్టల్ అని అంటే కులాలను పోషిస్తున్నారు మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ ఇది ఏంటి మళ్ళీ కులాల పిచ్చి అనేది ఎక్కువ అది ఉంటున్నది ఇది ఏంటంటే ఒక ఉమ్మడిగా ఒక అంటే టాలెంట్ ఉన్న పర్సన్ టాలెంట్గా లేనటువంటి పర్సన్ అట్లా కాకుండా కులాల పిచ్చి అనేది మళ్ళీ ముదురుతూ ఉన్నది తెలంగాణలో ఇది బీజేపీ కావచ్చు కానీ మళ్ళీ టిఆర్ఎస్ కావచ్చు కానీ ఈ ప్రభుత్వాలు మాత్రము ప్రజలను నడ్డివిరగ పడుతున్నారు చాలా ఇబ్బంది పాలు చేస్తున్నారు ఇప్పుడు చూసుకున్నట్టయితే మీ ఉస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ఎట్లా ఉంది మీ ఎమ్మెల్యే గారు పనితీరు కానీ ఇక్కడ రానున్న రోజుల్లో ఏ పార్టీ గెలుస్తుంది అంటే ఏ పార్టీ పట్టుంది ఇక్కడ ఇప్పుడు అట్లా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరిగిందంటే వాళ్ళు వన్ టైం సెటిల్మెంట్ రుణమాఫీ చేసారు వన్ నాటి ఎయిట్ తీసుకొచ్చారు వన్ నాట్ ఫోర్ తీసుకొచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన పాదయాత్రలో భాగంగా ఆయన పాదయాత్ర చూసి ఆయన పనితనం చూసి ఏంటంటే కాంగ్రెస్ చాలా చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి అదేవిధంగా ఏమంటారు ఇంద్రమ్మ ఇల్లు కానీ ఇంద్రమ్మ ఇచ్చినటువంటి స్థలాలు కానీ ఏ గ్రామానికి వెళ్ళినా ప్రతి పేదవాడిని గ్రామ పంచాయతీకి పోయి ఐడెంటిఫై చేసి ఎవరు ఎవరు నిరుద్యోగస్తులు ఎవరు ఉన్నవాళ్ళు అనేది అట్లా సర్పంచ్లు కానీ వార్డ్ మెంబర్లు కానీ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక ఐడెంటిఫై చేసి దాన్ని ఒక ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అనేది ఒక కమిటీ వేసి ఆ పద్ధతి ప్రకారంగా నిరుపేదలకు లబ్ధి జరిగే విధంగా అప్పుడు కృషి చేసినటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి అభివృద్ధి ఎట్లా ఉంది తొమ్మిది సంవత్సరాల నుంచి ఇప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ లీడ్ లో ఉంది ఎట్లా ఉంది ఇక్కడ అభివృద్ధి ఎట్లా ఉంది ఇప్పుడు అభివృద్ధి ఎట్లా ఉన్నదంటే మా కోహిడ మండలు చూసుకున్నట్టయితే ప్రతి పేదవాడికి అయితే ఇరవై నాలుగు గంటల్లో అందుబాటులో ఉండేది మాత్రము లిక్కర్ మందు మాత్రం చాలా చాలా చక్కగా అమ్ముతున్నారు దాంట్లో మాత్రం ఎలాంటి అది లేదు ఎలాంటి ఎవరు సందేహం లేదు మహిళలకు కావచ్చు పురుషులకు కావచ్చు తాగే వాళ్ళకంతా తాగేంత ఉంది అదొకటి ఇక వాటర్ పరిస్థితి ఏంటంటే వా నీళ్ళ పరిస్థితి ఏంటంటే గౌరవెల్లి ప్రాజెక్టు వస్తుందన్నారు గౌరవ గౌరవలు ప్రాజెక్ట్ ఓపెనింగ్ అన్నారు అన్నారు అక్కడ మేము చాలాసార్లు గౌరవెల్లికి కూడా వెళ్ళినాము అక్కడ కూడా చాలా రైతులు వాళ్ళు ఏడ్చినటువంటి వాళ్ళు పడినటువంటి బాధలు ఓడ పోలీస్ స్టేషన్ కూడా మహిళలను చూడకుండా పిల్ల తల్లులను చూడకుండా ఓడ పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది వాళ్ళని కూడా చాలా ఇబ్బంది పెట్టినారు వాళ్ళకి ఇచ్చేటువంటి ప్యాకేజ్ కూడా సకాలంలో వేయలేదు అది ఎమ్మెల్యే గారు అంటే అంటే ఎమ్మెల్యే గారు ఏంటంటే ఆచమాసి ఎమ్మెల్యే ఏం కాదు ముఖ్యమంత్రితో సంబంధం పెట్టుకున్నటువంటి ఉన్నటువంటి వ్యక్తి అని ఒక మాట చెప్తే ఆ ప్రజలకు కానీ ఈ మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ పేదవాళ్ళకు కూడా ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చేసే అటువంటి శక్తి ఉన్నది కానీ ఆయన అట్లా చొరవ తీసుకోవడం లేదు అది ఎందుకో తెలియదు కానీ అట్లా చొరవ తీసుకుంటే లేడు మరి ఆ ప్రాజెక్ట్ అనేది ఓపెనింగ్ అయింది మరి ఇంతవరకు మాత్రం ఎక్కడ కాలువలు తీయడం కానీ లేకుంటే వాటరు వేయడం కానీ జరుగుతలేదు వాటర్ వస్తలేదు అది ఏంటంటే మాటలకి అది అయిపోతున్నది బాబు నమస్తేనే నమస్తే ఏం పేరే జాయి రాజయ్య ఇండోరా తాలెక్కడి ముప్పై ముప్పై ఏళ్ళు అయితే ముప్పై ఐదు మరి పరిస్థితి ఇప్పుడు అట్టే ఉన్నది కళ్ళమ్మ ఇక్కడ అమ్మది సక్క రోడ్ల పై మంచి అమ్ముతుంది ఇక్కడ అంతే అత్తనా తాగినట్టు సపట్టు రోజు కళ్ళు ఏ నాలుగు వందలు మూడు వందలు రెండు వందలు దొరికాయి దొరకన రూపాయలు దొరకదు అంటే నాలుగు వందలు మూడు వందలు అంటే ఇప్పుడు నూనె నూట ఇరవై రూపాయలు నూట ప్యాకెట్ నూనె ప్యాకెట్ అయింది గ్యాస్గా పన్నెండు వందల రూపాయలు గ్యాస్ అయినాయి ఇప్పుడు ఏమున్నది మరి ఇప్పుడు ఇక్కడేం లేదు ఎక్కువ షాన్ అత్తలేరు వాళ్ళు ఏడిపోతుంది ఇక్కడ మందులు మందుల షాపులే అట్లా అది దావతి అటు అంటూ అట్లా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఒక్కరోజు ఏ మూడు వందలు నాలుగు వందలు కళ్ళు బాగా అయితే ఆంతపురాదు పారవసుడే ఇప్పుడు మరి కొనసాగుతుంది ఇట్లా ఇంట్లో గట్టినే మరి ఎట్లయినా వేసుకోవాలి ఇంత కైకులు కూలే మా భార్య కైకి కూలు వద్ది నేను

ఎట్లా గట్టే ఉన్నది ఏం పరిస్థితి పడింది అదే ఇక దరికినాడ ఉన్నట్టు లేకుండా అన్నట్టు మాది ఎమ్మెల్యే సాయం చేస్తలేడు ఇక్కడ ఏం సాయం చేస్తాయి గదే అతి అత్తలో పోతుంది కనబడతలేదు బట్టలు మాకు ఎమ్మెల్యే సాయం చేసి రోజులు కావాలి గతి లేదు నుంచి ఇక్కడికి బాడ గట్టినది ఆ బాడ కట్టినది ఒక మూడు గట్టినంటే వనమాన పడితే మొన్న రెండు రోజులు సపరేట్ ఆల్రెడీ కూర్చున్నాం అంతే మరి ఇబ్బంది అవుతుంది ఇట్లా చే లేరు ఒరి ఒక పువ్వులు కట్టి ఏమవ బండ్లు వెళ్తాయి మాకు బండ్లు నడుచులోపు ఉంటుంది కదా అట్లా ఇట్లా ఏం పట్టించులేదు సర్పంచ్ అంటే అంతకే నేను ఇంతకే మరి రాను కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు సార్లు గెలిచింది కదా ఏది మంచిగా ఉంటుంది ఎవరు గెలిచినా గంతే ఉన్నది ఏ గెలిచినా మాకు ఇవ్వడం పని చేస్తలేరు గంతే అలా మంది ఎదుర్కొంటుండు పోతుండు